नमस्ते యాక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణియం ముందుగా హెడ్లైన్స్ ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి ఈసారి శనగలకు బదులు కందిపప్పు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి జయంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్ళ ఘన నివాళి మత్తు బానిసల మార్పే లక్ష్యం జిల్లాలో రెండు డి అడిక్షన్ సెంటర్లు ప్రారంభం ఇక మహా నీటి కష్టాలకు శాశ్వత చెక్ 3600 కోట్లతో జీవిఎంసి వాటర్ గ్రిడ్ ఓవైపు మండుతున్న ఎండలు ఇంకోవైపు కారుమబ్బులు నగరంలో వింత వాతావరణం ఇక వార్తల వివరాలు చూద్దాం లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు నాలుగు విడతల ఉచిత రేషన్ అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఐదో విడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది ఈసారి మూడో విడత మాదిరిగానే బియ్యంతో పాటు కిలో కందిపప్పు పంపిణీ చేస్తారు కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులను ఉచిత రేషన్ పంపిణీ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోంది అందులో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల ఉచిత రేషన్ను పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీకి చర్యలు చేపట్టింది తొలిసారి మార్చి 29న ఉచిత రేషన్ పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది ఆ తర్వాత 15 రోజులకోసారి చొప్పున ఇప్పటి వరకు నాలుగు విడతల ఉచిత రేషన్ను అందించింది ఐదో విడత ఉచిత రేషన్ను శుక్రవారం ప్రారంభించి వచ్చే నెల 12 వరకు పంపిణీ చేయనుంది ఇందుకోసం పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు భౌతిక దూరం నేపథ్యంలో రేషన్ డిపోల వద్ద రద్దీని నివారించడానికి కార్డుదారులకు ఒకరోజు ముందుగానే కూపన్లు పంపిణీ చేస్తారు కూపన్లలో పేర్కొన్న తేదీన కార్డుదారులు రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు పొందవచ్చు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద జరిగింది పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు గణబాబులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినదించారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని నెలకొల్పి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ రికార్డు నెలకొల్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు పాలనలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చి ప్రజలకు పాలనాపరమైన చైతన్యం తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు అంతటి మహావ్యక్తిని భారతరత్నతో గౌరవించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 98వ జయంతి సందర్భంగా ఆయనకి ఘననివాళులు అర్పించుకుంటూ ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈనాటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు తెలుగు జాతి ఉన్నత కాలం కూడా ఎన్టీఆర్ గారి పేరు ఎవ్వరు కూడా విస్మరించలేరు మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేరుగా ఆయనతో పనిచేసే అదృష్టం అవకాశం నాకు లేకపోయినప్పటికీ కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అనేక సంస్కరణలతోటి రాజకీయాల్లో కొత్త వరుడు సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు మరి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక ఫిలాసఫీతో ముందుకొచ్చారు సమాజమే దేవాలయము పేద ప్రజలే దేవుళ్ళు ప్రతి పేదవాడు కూడా తినడానికి తిండి ఉండటానికి ఇళ్ళు కట్టుకోవడానికి పట్టా కల్పించాలి అదే నా సిద్ధాంతం అని చెప్పి పార్టీ స్థాపించడం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ సహా పెకలించి పార్టీ అధికారంలో రావడం కూడా జరిగింది అయితే చాలామంది రాజకీయ నాయకుల్లాగా ఎలక్షన్ల ముందు ఒక హామీలు ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలు విస్మరించే వ్యక్తిత్వం కాదు ఎన్టీఆర్ గారిది సాధారణంగా మందుబాబులు రోజూ తాగి ఊగుతుంటారు మత్తులో తేలుతుంటారు ఒక్కసారిగా మద్యం విక్రయాలు బంద్ తిరిగి ప్రారంభమైనప్పటికీ అధిక ధరలు దీంతో మందు కొనలేక తాగలేక తాగుబోతు మహారాజులు మహా ఇబ్బంది పడ్డారు అయితే రోజూ సేవించే మద్యం ఒక్కసారిగా బంద్ చేస్తే శరీరం మెదడు సహకరించదు దీంతో మత్తుకు బానిసైన వారికి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి డి అడిక్షన్ సెంటర్లను ప్రారంభించనున్నాయి మద్యం గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వ్యక్తులు
ఇళ్ళు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి మత్తు బానిసత్వం నుండి విడుదల కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా మద్యం ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యసనాల నుంచి విముక్తి చేసేందుకు విశాఖ జిల్లాలో 2 డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర పేద ప్రజల ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్లో ఒకటి, ఏజెన్సీ ప్రాంతం అరకులోయలో మరొకటి మంజూరయ్యాయి. 15 పడకలతో ఏర్పాటు కానున్న ఈ డీ అడిక్షన్ కేంద్రాలు మరో 2 రోజుల్లో అందుబాటులోనికి రానున్నాయి. ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం 22 లక్షల రూపాయలను మంజూరు చేసింది. మహావిశాఖవాసుల మంచినీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. ఇందుకోసం 3,600 కోట్ల అంచనా వ్యయంతో జీవీఎంసీ నీటి సరఫరా ప్రాజెక్టు గ్రిడ్కు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీకి వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. వేసవి వస్తోందంటే చాలు, మహావిశాఖవాసుల్లో ఒకటే గుబులు, అదే తాగునీటి సరఫరాకు సంబంధించి. ఇక ఆ బెంగ అక్కర్లేదు. జిల్లా ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. భవిష్యత్తులో నీటి ఎద్దడి నుండి నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శాశ్వత విముక్తి కలిగించేలా 3,600 కోట్ల రూపాయలతో ఈ బృహత్తర ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈ పథకం కింద ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు 180 కిలోమీటర్ల భారీ పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. కాకినాడ సెజ్ తుని మున్సిపాలిటీకి నీటిని అందిస్తూ విశాఖ రూరల్ నగర ప్రాంత ప్రజలు పరిశ్రమల అవసరాలకు తగినంత నీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ తయారీకి వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు కూడా ఆహ్వానించింది. ప్రస్తుతం నగర అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఏలేరు కాలువ ద్వారా వచ్చే నీరే ప్రధాన ఆధారం. ఏలేరు కాలువ ద్వారా తరలిస్తున్న నీటిలో సుమారు 30% వరకు గండ్లు లీకేజీలు ఆవిరి రూపంలో పోతోంది. ఈ సమస్య ఉత్పన్నమవకుండా పూర్తి స్థాయిలో నీటిని తీసుకొస్తే మరిన్ని గ్రామాలకు పరిశ్రమలకు అందించే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం జీవీఎంసీ ద్వారా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 3,600 కోట్ల రూపాయల అంచనా వ్యయం. మొదట్లో ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి పైప్లైన్ వేయాలని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలవరం నుండి నేరుగా నరవ రిజర్వాయర్ వరకు పైప్లైన్ వేయాలని సూచించడంతో ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. రోజుకు 2 MGD మంచినీటితో ఏడాదికి 12 TMC నీటిని ఈ పైప్లైన్ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు. తూర్పుగోదావరి విశాఖ జిల్లాలకు ఈ భారీ నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా నీరు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు భగభగా మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వేడిగాళ్లు ఉక్కుపోతకు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరిస్తూనే మరోపక్క 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఆకాశం నుండి చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. ఆకాశంలో స్వల్ప మబ్బులు ఉన్నప్పటికీ ఉదయం నుండే ఉక్కుపోత మొదలవుతోంది. రాగల 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో మన రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాములలో 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుండి 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క అక్కడక్కడ తీవ్ర వేడిగాలులు, కొన్ని చోట్ల సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. రాష్ట్రంలో ఎండకు వేడిగాలులు తోడుకావడంతో ఊపిరాడడం లేదు. పైగా ఉక్కపోతకు జనాలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో నుండి బయటకు రాకపోవడమే మేలు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా ఉక్కపోతకు ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది.
వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ నివాసంలో 29వ వార్డు వైసీపీ మాజీ అధ్యక్షుడు మన్యాల శ్రీనివాస్, యు నారాయణరావుల సమక్షంలో 29వ వార్డు టీడీపీ నాయకుడు బి బొట్ట మల్లినాయి నాయకత్వంలో సుమారు 200 మంది కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ వీరికి పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనా దక్షతను చూసి పలువురు పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు. బొట్ట మల్లేష్ అని ఒక సీనియర్ నాయకుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన బీసీల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరభిమానం దళిత వర్గానికి ఒక ప్రతినిధిగా చక్కగా అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఆయన అందిస్తున్నటువంటి ఫలాలన్నీ కూడా మమ్మల్ని ఆకర్షితులు చేసే తప్పకుండా ఆయన నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సుశీతులైనటువంటి కార్యకర్తలుగా వైఎస్ఆర్సీపీలో మేము చేరుతున్నామని వారు ప్రకటించి ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ప్రధాన సభ్యుడిగా వాళ్ళ అనుచరులు అందరూ కూడా వాళ్ళ యొక్క స్నేహితులు వాళ్ళ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు జాయిన్ అవ్వడం ఉన్నది, పార్టీలో జాయిన్ అవ్వడం ఉన్నది, సభ్యత్వం తీసుకోవడం ఉన్నది చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న కార్యక్రమాలు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఈరోజు టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున మా 29వ వార్డు నుంచి బొట్ట మల్లేశ్వర ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ వచ్చి మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ద్రోణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా మాకందరికి కూడా ఉంది. అలాగే మా మన్యాల శ్రీనివాస్, అలాగే మా ఎక్స్ కార్పొరేటర్ అయిన బుద్ధులనరాజు గారు, వీళ్ళందరూ కూడా సాయి సహకారాలతో 29వ వార్డు మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకి నడిపిస్తామని, ప్రజలందరికీ కూడా ఏ యొక్క అవసరాలైనా మేమందరం కలిసికట్టుగా వెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు నియోజకవర్గం పరిధిలోని 49, 50, 51 వార్డుల్లో పర్యటించారు. మురుగునీరు ప్రవహించే గడ్డలను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గడ్డలను ఆనుకుని నివసిస్తున్న వారు మురుగు కాలువల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకుండా గడ్డలను ఎలా బాగుపరచాలో అనే దానిపై దృష్టి సారించారు. గడ్డల్లో పూడికలు తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. भैया उसे बैक करा भैया. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కొన్ని 49వ వార్డు, 50వ వార్డు, 51వ వార్డు ప్రాంతంలో ఉన్న గడ్డవాలు ప్రాంతాల్లో రాబో వర్షాకాలంలో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఈ గడ్డవాలు ప్రాంతాల్లో ఉన్న కంప్లైంట్స్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కోసం జీవీఎంసీ అధికారులతో కలిసి ఈ వార్డు పర్యటనకు రావడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి పరిశుభ్రంగా ప్రతి ప్రాంతాన్ని కూడా ఉంచాలని కాన్సెప్ట్తో ఈ నియోజకవర్గంలో ఉన్న పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ అధికారులందరినీ కూడా సమన్వయంతో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇది కొండవాలు ప్రాంతం అవడం చేత విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద పెద్ద గడ్డలు ఉండటం చేత వర్షాకాలంలో ఈ గడ్డలు పూడికి తీయకపోతే పెద్ద ఎత్తున గడ్డలు పొంగి ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మేల్కొని వర్షాకాలానికంటే ముందుగానే గడ్డలన్నీ కూడా పూడికి తీసి అదేవిధంగా చాలా చోట్ల గతంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిశీలించి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే
సుమారు ఓన్లీ గెడ్డల ఆధునీకరణకి డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచడం కోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పటికే చాలా చోట్ల శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కరోనా లాక్డౌన్ ఉండటం వల్ల కొన్ని వర్కులు తాత్కాలికంగా నిలిపివేసిన ఇమీడియట్గా వాటిని కూడా ప్రారంభించి పునఃప్రారంభించి త్వరితగతిన ఈ గెడ్డల ఆధునీకరణతో పాటు పూడికి తీసి అదేవిధంగా శానిటేషన్ సంబంధించి కూడా ప్రతి ప్రాంతంలోని కాలనీలోని వార్డుల్లోని తడి చెత్త పొడి చెత్త కూడా ఎప్పటికప్పుడు దాన్ని లిఫ్ట్ చేసి ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఈ కరోనా ఉన్న నేపథ్యంలో ప్రతి చోట శానిటేషన్ సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం 42వ వార్డు పార్టీ కార్యాలయంలో జరిగింది. ముందుగా ఎన్టీఆర్ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యాన రైల్వే న్యూ కాలనీ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీ దువ్వారుపు రామారావు, మాజీ కార్పొరేటర్ జి సాంబశివరావు, జిల్లా తెలుగుదేశం నాయకులు అక్కిరెడ్డి జగదీష్, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వార్డు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగదీష్ దంపతులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక పండగ రోజు. ఎందుకంటే ఈరోజు ఈ తారీఖున ఒక మహనీయుడు మన భూమి మీద అడుగుపెట్టే దినం. ఆ మహనీయుడి వల్ల మన తెలుగు జాతికే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం పెరిగింది. ఆ మహనీయుడు ఎంత ఉన్నత స్థాయిలో ఉండి కూడా రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆనాటి పాలకులతో ఇబ్బంది పడుతున్న ఒక దృశ్యాన్ని ఆయన చూసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడనేది యావత్ రాష్ట్ర ప్రజానికి కూడా తెలుసు. అయినా సరే ఆయన ఎక్కడ కూడా ఎనదిరకుండా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని విలరేని జాతీయ గౌరవంగా ఆయన పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. అలాంటి మహనీయుడు మన రాష్ట్రంలో పుట్టడం, మన గడ్డ మీద పుట్టడం అనేది మన అందరం చేసుకున్న ఒక అదృష్టం. ఎన్టీఆర్ గారికి పూలమాలలు పురస్కరించి ఒక పండుగని ఘనంగా జరుపుకొని అలాగే పేదలకి అన్న నందమూరి ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపకం జరిగింది. కరోనా వైరస్ అనుమానితులుగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి డిశ్చార్జ్ అయిన చిన్న వాల్తేర్ రెల్లివీధి వాసులకు వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారికి జనం విలవిల్లాడుతున్నారన్నారు. వైరస్ అనుమానిత లక్షణాలతో 14 రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయి వచ్చిన రెల్లివీధి వాసులకు చేయూతను అందించడం సంతోషంగా ఉందన్నారు. చిన్న వాల్టీర్ గ్రామము రెల్లి వీధిలో ఈరోజు సుమారుగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈరోజు గ్రామానికి పంపించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా క్వారంటైన్ ఉండడం వల్ల ఏ పని చేసుకోలేక లేకపోతే ఇంటి దగ్గర ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఇవాళ 10 కేజీల రైసు అలాగే పాల ప్యాకెట్ని ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి ఏ విధంగా బయటకు రావాలి, కరోనా ఇబ్బందుల వల్ల ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆహార ధాన్యాల కొరత కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇప్పటికే 3 సార్లు 4 సార్లు ఫ్రీ రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా మా వంతు సహకారం అన్ని వేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ అందిస్తూ ఉన్నాం. నిత్యం ప్రజలతో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయశేఖర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా పాటిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడం మా బాధ్యతగా తీసుకొని మా వంతు సాయం కూడా మేము అందిస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ కరోనా కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి
ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గ్రామ పెద్ద కార్యక్రమంలో మన గ్రామ పెద్దలందరికీ అలాగే మా వార్డు నాయకులు వార్డు మీద అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 20వ వార్డు పెదవాల్తేర్ గాంధీ బొమ్మ వద్ద ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు పోతనరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్టీఆర్ను యుగ పురుషునిగా అభివర్ణించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల్లోని మన నిరంతరం కూడా గుండెల్లోనే నిలిచినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు అటు చలనచిత్ర రంగంలోనే ఇటు రాజకీయ రంగంలో కూడా తనకంటూ తానే సాటి లేడు మరెవరూ పోటీ అనే రీతిలోని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి మరి అనేక మంది బడుగు బలహీన వర్గాల వారి గుండెల్లోని చిరస్థాయిగా ఉండి మరి ఆనాడు ఎర్రన్నాయుడు కానీ అయ్యన్న పాత్రుడు కానీ బండారు సత్యనారాయణ మూర్తి కానీ పెదకంశెట్టి అప్పలనరసం కానీ ఆ రోజు యువకులుగా ఉన్నప్పుడు రాజకీయాల్లో తీసుకుని వచ్చి మరి మంత్రులు చేసినటువంటి ఘనత ఆనాడు మరి ముఖ్యమంత్రి చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆ మహానుభావుడు చలనచిత్ర రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మరి ఈరోజు అనేకమైనటువంటి నూతన వర్వన్ని ఆ రోజు సృష్టించి రాజకీయ చైతన్యం కల్పించి బడుగు బలహీన వర్గాల వారిని కూడా పైకి తీసుకుని వచ్చినటువంటి మహానుభావుడు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈరోజు ఒకటే ఒకటి చెప్తున్నాం, ఏ రాజున ఏ నాటి నుంచి ఆనాటి నుంచి నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము, ప్రజలు కోరుతా ఉన్నారు, రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని, భారతరత్న ఇస్తేనే అతనికి సరైనటువంటి గౌరవం దక్కుతుంది అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంది. అదే కాబట్టి నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మీ ద్వారా మేము 27వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వార్డు పరిధిలో వివిధ వీధుల్లో ఉన్న ప్రజలకు కాయగూరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుమ్మరివీధి, చిన్న కుమ్మరివీధి ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి స్థానికులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 90% హామీలను సీఎం జగన్ నెరవేర్చారని, ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బులుసు జగదీష్ కూడా పాల్గొన్నారు. దాని వల్ల మేము కొన్ని కొన్ని రోజుకి ఒక 300 నుంచి 400 450 ఇళ్ళకి మేము గడప గడపకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామండి. అలాగే ఇది జగన్ గారు అనౌన్స్ చేసిన దాని ప్రకారం వారోత్సవాలు కూడా మేము కలిపి మేము అందరికీ కూడా గడప గడపకి వెళ్ళి మేము అందరికీ నిత్యావసర సరుకులు సాయం చేయడం జరుగుతుందండి. ఇది ఈరోజు మేము కుమ్మరివీధి, చిన్న కుమ్మరివీధి, చుక్కవారి వీధి, దోబి కాలనీ, దొండపర్తి గ్రామంలో మేము ఈ పంపిణీ కార్యక్రమం ఈరోజు మేము చేస్తున్నాం. అలాగే మాకు ఈరోజు ముఖ్య అతిథిగా మాకు ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు అండ్ ఎక్స్ కార్పొరేటర్ గారు అమ్మాజమ్మ గారు, నెక్స్ట్ బులుసు జగదీష్ గారు, అలాగే నా యొక్క టీం అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకారం అందిస్తున్నారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం సంగమాఫీస్ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు, వార్డు టీడీపీ అధ్యక్షురాలు ముక్కా ఈశ్వర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పార్టీని స్థాపించి అనతి కాలంలో అధికారంలోకి వచ్చి పాలనలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ముక్కా కిషోర్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు మహాపురుషుడు, పుట్టినరోజు 97వ పుట్టినరోజు. ఈరోజు గత 12వ వార్డు, ఇప్పుడు 26వ వార్డులో తెలుగుదేశం కార్యకర్తలందరూ జరిపించుకుంటున్నారు. కానీ ఈరోజు పుట్టినరోజు, ఈ కరోనా వల్ల ప్రజలు ఎవరూ కూడా రావడానికి డిస్టెన్స్ పాటించాలని ఉద్దేశంతో ఎవరూ రాలేదు. ముఖ్యమైన కార్యకర్తలు మాత్రమే వచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆయన రామరాజ్యం వస్తుంది, వచ్చే సంవత్సరానికి రాము, అప్పుడు చాలా ఘనంగా జరుపుకుంటాం. ఆ మహానుభావుడు పుట్టినరోజు ఎంతమంది ఎన్ని చేసినా సరే
ఎవరి రుణం తీర్చుకోలేము. అలానే మహానుభావుడు మళ్ళీ పుట్టాలని మేము కోరుకుంటూ ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను తెలియపరుచుకుంటాను. అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద నందమూరి తారక రామారావు అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ కరోనా నైబద్యం వల్ల రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి ఒక 500 మందికి కాయగూరలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మా 26 వార్డు ప్రజలందరికీ. అలాగే కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మేము రోజు 200 మందికి భోజనాలు, గుడ్లు, పాలు ప్యాకెట్లు, కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది మా వంతు కృషిగా. అలాగే మళ్ళా సంవత్సరంకి కష్టాలు తీరి అందరూ మా 26 ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ అమర్ రహే సాధితాం ఎన్టీఆర్ ఆశయాలను అంటూ నినదించారు. నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు గణేష్ కుమార్, వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎస్సీ నాయకురాలు ఏతలపాక సుజాతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటిచెప్పిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అతనికి నివాళులర్పిస్తూ అతనికి దండ వేసి మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి, అతను స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2024 లేదంటే ఆ జమిలీ ఎలక్షన్స్ అయితే 2022 పూర్తి మెజార్టీతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక సైనికులుగా మాదిరిగా పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నాం. రెండవ తీర్మానం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, అతను ఒక సంస్కరణలకి ఆద్యుడు, అలానే ఒక సంక్షేమ పథకాలకి ఆద్యుడు. అతను తీసుకొచ్చినటువంటి పథకాలు ఈరోజు అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. జై హింద్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం బిర్లా జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగింది. 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్, మాజీ కార్పొరేటర్ సనపల సీతారామాంజనేయులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని హస్తిన పురవీధుల్లో చాటిచెప్పిన ఘనుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ రికార్డు సృష్టించారని తెలిపారు. గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతిని, ఆయన గౌరవాన్ని ఎంతో నిలబెట్టారు. ఈరోజు ప్రపంచంలో తెలుగువాడు అనే పేరుని ఆయనే తీసుకొచ్చారు. జాతిని, వేడిని, మొత్తం అందరినీ, అన్ని వర్గాల వారిని తీసుకొచ్చి కులం మత భేదాలు లేకుండా అన్ని పార్టీలకి అభిమాన నాయకుడైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా కార్యకర్తలందరూ ఒకటే కోరుకుంటున్నారు. కార్యకర్తల కలలు సాకారం అవ్వాలంటే ఇప్పుడు ఉన్న దేశంలో ఉన్న నాయకులందరకు అభిమాన పాత్రుడైన నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని సభాముఖంగా మీ అందరి పూర్వకంగా కార్యకర్తల సమక్షంలో కార్యకర్తల సహకారము ప్లస్ రాజకీయ నాయకులు కూడా ఆయన నుంచి లబ్ధి పొందిన వాళ్ళు, రాజకీయం అంటే ఓ నామాలు తెలియని వారు కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు కనుక ఆయనకు భారతరత్న ఇవ్వాలని, అదేవిధంగా ఒక తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన ఒక జిల్లాని ఎన్టీ రామారావు పేరు పెట్టాలని కార్యకర్తలు కూడా చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది చేయాలని కోరుకుంటూ, అన్నగారి జన్మదినం 97 వెళ్ళి 98 వచ్చాం. ఆయన యుగ పురుషుడు. ఇంకా అవతారం అంటే కృష్ణుడు ఎలాగుంటాడో అన్నది మనకు ఎవరికై తెలియదు, కానీ కృష్ణుడి రూపంలో వస్తే ఆయనే కృష్ణుడు అని పేరు తెచ్చుకుంటాడు. అలాగే రాముడు ఎలాగుంటాడో తెలియదు, రాముడు పేరు తెచ్చుకుంటాడు. ఇటువంటి వేషాలు వేసినా సరే ఆయన పేరు ఇప్పటికొడి వరకు
చెక్కు చెదరలేదన్నది వాస్తవం. ఆయనే కానీ మరొక 10 సంవత్సరాలు ఉంటే ఈ పార్టీలన్నీ ఎటు వెళ్ళిపోనో తెలియదు. కానీ ఆయన మరణం మాకు కొద్దిగా ఇది అనిపించింది. అందరం ఆలోచించుకొని కుర్రవాడు విద్యావేత్త బీటెక్ ఏదో చదివారు అందువల్ల అతడికి ఇవ్వాలి అని ఒక ఉద్దేశంలో మేమందరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి. ఈసారి శనగలకు బదులు కందిపప్పు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. జయంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్ల ఘన నివాళి. మత్తు బానిసల మార్పే లక్ష్యం. జిల్లాలో 2 డి అడిక్షన్ సెంటర్లు ప్రారంభం. ఇక మహానీటి కష్టాలకు శాశ్వత చెక్. 3600 కోట్లతో జీవీఎంసీ వాటర్ గ్రిడ్. ఓవైపు మండుతున్న ఎండలు, ఇంకోవైపు కారుమబ్బులు. నగరంలో వింత వాతావరణం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.